ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విజయవాడ నలభై మూడో డేజ్ సంబంధించిన కార్పొరేటర్ కోటిరెడ్డి గారు మనతో ఉన్నారు వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి వసంతంలో గడిపెట్టిన వైఎస్ఆర్ ప్రజల మనల్ని ఏ విధంగా పొందుతుంది ఏం చెప్తా మరి పదమూడు సంవత్సరాలు దిగ్విజయంగా యువనేత జననేత అయినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మరి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజలకు అనుగుణంగా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా భావించి మరి భారతదేశం అన్ని రాష్ట్రాలు మన ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు దానికి అనుగుణంగానే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి మరి అవా తాతలకి ఫెంక్షన్ అదే విధంగా ఇల్లు లేని నిరుపేదలకి మరి ఇళ్ళ పట్టాలు కానీ పెద్ద ఎత్తున మరి నాడు నేడు విద్యాలయాలు కానీ హాస్పిటల్స్ కానీ షిప్పింగ్ హార్బర్లు కానీ పదిహేడు మెడికల్ కాలేజీ కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం నడిపిస్తా ఉన్నారు గారికి వస్తున్న ఆదరణ ఎలా ఉంది పార్టీని నమ్ముకున్న వ్యక్తికి టికెట్ కేటాయించారు ఒక ముస్లిం అనేటి వ్యక్తికి ఏం చెప్తారు ఈరోజు మరి షేక్ ఆసిఫ్ గారు రెండు వేల పదహారులో ఇన్ఛార్జిగా వెస్ట్కి చేయడం జరిగింది మరి ఆ టైంలో అనుకోకుండా సీటు మిస్ అవ్వడం జరిగింది మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి మైనార్టీకి మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమ నియోజక టికెట్ మరి ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది మరి పెద్ద ఎత్తున ఇక్కడ బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్నారు మరి షేక్ ఆసిఫ్ గారిని మరి లాస్ట్ టైము హ్యాట్రిక్ రెండు సార్లు విజయం దుందుబి మోగించాము ఈసారి మూడోసారి కూడా హ్యాట్రిక్ దిశగా మా షేక్ ఆసిఫ్ గారిని గెలిపించుకుంటామని మీ ద్వారా తెలియజేసుకుంటాం పార్టీలు కలిసి వస్తున్నాయి ఈ రోజు జగన్మోహన్ ఎదుర్కోవడానికి బీజేపీ టీడీపీ జనసేన ఏం చెప్తారు సార్ సింహం మా సిఎం జగన్మోహన్ రెడ్డి గారు అంటా ఉంటారు సింహం సింగల్ గానే వస్తుంది మరి పందులు గుంపుగా వస్తాయని వాళ్ళకి బలం లేక బలహీనతతో కొట్టిమింటాడుతో ఏం చేయాలో తెలవక మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేక మరి ఎంతమందిని కలుపుకొని మరి వస్తూ ఉన్నారు మరి మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సింగల్గానే వస్తారు భారీ మెజారిటీతో లాస్ట్ టైం కంటే ఎక్కువ అసెంబ్లీ సీట్లు గెలిపించి మరి ఎక్కువ స్టేట్లో మరి మరొకసారి సీఎంగా ప్రజలు చూడాలని మరి తాతాలు ఆడుతూ ఉన్నారు టిడిపి ప్రభుత్వం పరిస్థితి విజయవాడ నగర అభివృద్ధి ఎట్లా ఉంది మీరు కూడా ఒక భాగస్వామ్యం సమయం ఉన్నారు కార్పొరేటర్ గా చెప్పారు సార్ విజయవాడ నగరంలో మునుపెన్నుడు లేని విధంగా మరి అభివృద్ధి కొత్త పొందలు తొక్కుతుందా అని చెప్పుకోవచ్చు పశ్చిమ నియోజకవర్గం అవ్వచ్చు ఈస్ట్ అవ్వచ్చు ఈరోజు సెంట్రల్ కూడా అవ్వచ్చు మూడు నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలు మరి కేటాయించి అభివృద్ధి దిశలో ప్రయాణం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే మరి కృష్ణలంక వాసులు మరి రాణిగారి తోట వాసులు మరి బసవ తారక రామానగర్ ఎన్ని వరద వచ్చిందంటే ముప్పు ము మునిగిపోయి మరి స్టేడియంలో కానీ స్కూల్స్లో కానీ మరి వాళ్ళకి భోజనాలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చెప్పుకుంటా ఉన్నారు వాళ్ళ చేయలేని పని జస్ట్ నాలుగున్నర యాభై ఎనిమిది నెలల కాలంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వందల కోట్లు కేటాయించి రిటర్నింగ్ వాళ్ళు కట్టించడం జరిగింది మరి మీ ఫార్టీ ఇండస్ట్రీ అన్నారు మీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ దేనికి పనికి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి మరి వచ్చిన సీఎం తక్కువ వ్యవధిలోనే ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది పశ్చిమ నియోజకవర్గంలో కూడా మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా అన్ని డివిజన్లు సమ్మపాలు అభివృద్ధి చేయడం జరుగుతుంది పార్కులు అవ్వచ్చు రోడ్లు అవ్వచ్చు డ్రైన్లు అవ్వచ్చు సచివాలయ వ్యవస్థ ద్వారా పెద్ద ఎత్తున అభివృద్ధి పైనంగా పైన ప్రయాణం చేస్తూ ఉన్నాం సంబంధించి ఒక గీతాంజలి అనే ఒక మహిళ ప్రభుత్వం లబ్ధి పథకాలను ప్రజలకు వివరించే ప్రయత్నంలో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే ఆవిడ పైన టీడీపీ అదే ట్రోలింగ్ చేశారంటూ ప్రచారం జరుగుతుంది నేను చెప్పాను ఈరోజు గీతాంజలి చక్కగా ఆమెకి లబ్ధిదారులో ఒకరైనటువంటి గీతాంజలి చక్కగా ఆమె అభిప్రాయాలని ఆమె మనోభావాలని స్టేజ్ మీద ఎల్ల ఎల్లడించడం జరిగింది మరి ఈ ప్రతిపక్షాలు దాన్ని గొడక రాజకీయం చేసి మరి యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు ఛానల్స్లో అవ్వచ్చు ఆ అమ్మాయిని తప్పుగా ఫేస్బుక్లో అవ్వచ్చు ఆ అమ్మాయిని తప్పుగా ప్రచారం చేసి ఆమె ప్రాణం తీసుకుంటానికి ప్రతిపక్షాలే కారణం ఉండాలి కారణమయ్యాయి మరి అభివృద్ధి సంక్షేమము మరి ఆ అమ్మాయి అభిప్రాయం చెప్పితే తప్ప ఈరోజు ఆమెకు తెలిసిన విషయం చెప్పింది ఆ అమ్మాయి లబ్ధి పొందుతున్న విషయాలు ప్రజల ముందుకు తీసుకొస్తే తప్ప మీ ద్వారా ప్ర మీ ద్వారా ప్రశ్లిస్తున్నాను వాళ్ళని మరి అలాంటి ఆడబిడ్డలను కూడా మరి కాల రాసేటట్టు మీ అభిప్రాయాలు ఉన్నాయి మీరు చేసే మీ చేసే అభిప్రాయాలు కానీ మాటలు కాని చేష్టలు కానీ ఇబ్బందిగా ఉన్నాయి అలాంటి మా ఆట అలాంటి మాటలు అలాంటి ప్రయత్నాలు మానుకోవాల్సిందిగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు గొప్పవి మీ రండి